जीडी मामिडी पंडल नुंडी रैतुल अदनपु आदायं पोंदवच्चनी तूर्पु गोदावरी जिल्ला रंपचोडवरं नियोजकवर्गं एम्मेल्ये नागुलपल्ली धनलक्ष्मी अन्नारु। रैतु उत्पत्तिदारुल परस्पर सहायक संघं तानेजर् सर्फ संस्थ संयुक्तंगा 15 लक्षल रूपायलतो निर्मिंचिन जीडी मामिडी पंडल रसंतो तयारु चेसे सोडा कर्मागारान्नि एम्मेल्ये धनलक्ष्मी प्रारंभिंचारु। अनंतरं आमे मात्लाडारु। మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామండి అందరికీ కూడా మేనేజర్ సార్ మన సార్ బీటో సార్ రాధాకృష్ణ గారు హేమంత రిజిస్టర్ బాడీస్ అన్ని కూడా ఈ రిజిస్టర్ బాడీస్ కావున వీళ్ళు ఏ ఏదైనటువంటి మార్కెటింగ్ కానీ విలువ హెచ్చింపు చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టి మార్కెట్ నేరుగా అమ్ముకునే అవకాశం అనేది ఈ సంస్థలకు ఉంది. అదేవిధంగా ఈరోజు పంట ఎక్కువ అనేది పండుతుంది అని అందరికీ తెలుసు. మిగిలిన రెండు మండలాలు కూడా తక్కువ పండుతుంది. మనం ఏడు మండలాల్లో కూడా రైతు ఉత్పత్తిదారుల సంస్థలు అనేది ఏర్పాటు చేసాం. ఏడు మండలాల్లో ఏడు ఎఫ్పిఓస్ రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటు అట్నుంచే మేడం అలాగే మేడం ఒకసారి ప్రెస్ చేయండి టాలేజర్ సంస్థ వాళ్ళు వాళ్ళకి సహాయంగా నిలబడి వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలను కొనివ్వడం కానివ్వండి ఇక్కడ సిబ్బంది నియామకం కానివ్వండి ఇవన్నీ టాలేజర్ సంస్థ ద్వారా ఇక్కడ చేయడం జరిగింది. గతంలో కూడా మన గంగవరం మండలంలో టాలేజర్ సంస్థ వాళ్ళు కోవిడ్ టైంలోని సరుకులు కానివ్వండి అలాగే కోవిడ్ మందులు కానివ్వండి ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు ఒక అడుగు ముందుకు వేసి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులకు అండగా నిలబడుతూ ఈ సంస్థ ద్వారా రైతులు పండించిన పంటల నుంచి అది అర్థంగా పోయేటటువంటి ఒక ఉత్పత్తిని ఒక వ్యర్థాన్ని తీసుకొని దాని ద్వారా ఒక ఉపయోగపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఒక ప్రోడక్ట్ని అందించడమే కాకుండా ఇక్కడ లోకల్లో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నిరుద్యోగులకు కూడా ఈ సంస్థ ద్వారా ఈ రైతు నచ్చినటువంటి ఒక ద్రవపదార్థం లాంటిది. మనము జనరల్గా మనం ఏంటంటే ఇప్పటి వరకు నా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మన గిరిజన ప్రాంతంలో వరి తర్వాత ఎక్కువగా పండేది ఈ జీడిపండు. కానీ నేను చూసేది ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా జీడిపండు తీసిన తర్వాత పిక్కలు జాగ్రత్త చేసుకుంటాము పండుల్ని పశువులకు మేతగా పెట్టేస్తూ ఉంటాం. దానివల్ల మనకి పెద్దగా ఉపయోగం అయితే ఉండేది కాదు. కానీ ఈ టెనేజర్ సంస్థ వాళ్ళు బిఫోర్ 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఈ సంస్థను పెట్టి జీడిపండుల మీద అనేక పరిశోధనలు చేసి నాకు చెప్పడం జరిగింది. జీడిపండ్లు గ్యాదర్ చేసి జ్యూస్ తీస్తే ఈవినింగ్కి పడిపోతూ ఉండేదని అది నిజమే. జీడిపండు చాలా తొందరగా పడిపోతూ ఉంటుంది. అటువంటి దాని ద్వారా 2 ఇయర్స్ ప్రాసెసింగ్ తర్వాత ఈరోజు సక్సెస్ఫుల్గా ఇక్కడ